ఇప్పుడు నరేంద్ర మోదీని ఎవరి శిష్యుడు అన్నారు వారిద్దరు వాజ్పేయి అద్వానిని? నరేంద్ర మోడీ యాక్చువల్గా అద్వాని శిష్యుడే. నరేంద్ర మోడీని వాజ్పేయి అద్వాని కలిసి ఎంకరేజ్ చేసి ముఖ్యమంత్రిగా పంపించారు. కానీ అద్వాని రథయాత్రను ప్రారంభించింది సోమనాథ్లో నరేంద్ర మోడీయే కదా. సో నరేంద్ర మోడీని బాగా ప్రామినెంట్ లీడర్స్గా ఎంకరేజ్ చేశాడు అతను. నరేంద్ర మోడీ చెప్తే గాంధీనగర్కి వెళ్ళి పోటీ చేశాడు అతను. అసలు దాంతో దాని కారణంగా నరేంద్ర మోడీ చేతిలో నరేంద్ర మోడీ లేకపోతే గెలవలేని పరిస్థితి అద్వాని తనంతలు తాను కల్పించుకున్నాడు. సో అద్వాని భుజాల మీద పైకి ఎక్కి నరేంద్ర మోడీ ఎదిగాడు. తర్వాత అతన్ని ముఖ్యమంత్రిగా పంపక తప్పని పరిస్థితిని కల్పించుకున్నాడు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చెల్లలేకపోయాడు అతను. 3 సార్లు గవర్నమెంట్లో ఒక రావు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఒక ఆల్టర్నేటివ్ లీడర్గా ఎమర్జ్ అయిన తర్వాత ఇక అద్వానిని విస్మరించడం మొదలుపెట్టాడు. ఇది రాజకీయాల్లో జరిగే ఇదే. కానీ దీని రాజకీయాల్లో దయాదక్షిణాలకు అవకాశం ఉండదు. అంటే ఓవరాల్గా నరేంద్ర మోదీకి పీవీ నరసింహరావు పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం అయితే ఉంది. అది ప్రత్యేకమైన అభిమానం ఉన్నందువల్లే కదా పీవీ నరసింహారావు జ్ఞాపకాలని దేశ రాజధానిలో శాశ్వతం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆయన కంట్రిబ్యూషన్ ఎప్పటికప్పుడు పొగుడుతూ వచ్చాడు. ఒక గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని కాంగ్రెసే ఓన్ చేసుకోలేదు. ఇంత గొప్ప సంస్కరణలు ప్రవేశపెడితే దాన్ని గమనించి ఇతను ఓన్ చేసుకునే పరిస్థితి చేశాడు. తర్వాత ఆయన స్కాముల గురించి కూడా మీ చాప్టర్లో రాశారు కదా, వాటి నుంచి ఆయన కడిగిన ముచ్చల్లాగా బయటపడినట్టుగా భావించాలి? అంతే కదా, ఏ స్కాము రుజువు కాలేదు. హర్షన్ మేత్తా స్కాము ఏముంటుంది, బ్యాంకు రిసీట్లను అతను పెట్టుకొని డబ్బులు తీసుకొని వాటి ద్వారా షేర్ మార్కెట్ను పెంచాడు. ఇప్పుడు హర్షన్ మేత్తా చేస్తున్న దాంట్లో ఇప్పుడు అదాని విషయంలో జరుగుతున్న దాంట్లో పోలిస్తే హర్షన్ మేత్తా కాలంలో జరిగింది చాలా పిపీలికమైన విషయం. అది పెద్ద స్కామే కాదు. నేను 1 కోటి రూపాయలు ఇచ్చానని చెప్పాడు నరసింహారావు ఆఫీస్కి వెళ్ళి. అప్పుడు 1 కోటి రూపాయలు, అప్పుడు 2000 నోట్లు, 1000 నోట్లు, 500 నోట్లు ఇవన్నీ ఏం లేవు అప్పుడు. సో ఆ టైంలో 1 కోటి రూపాయలు ఇచ్చారంటే ఎన్ని సూట్ కేసులు తీసుకెళ్ళి ఉండాలి? ఆ టైంలో నరసింహారావు ఎక్కడో నార్త్ బ్లాక్లో డిస్కషన్లో ఉన్నాడు. ఇక్కడ ప్రైమ్ ఆఫీస్కి కూడా హర్షద్ మేత్తా నరసింహారావును కలిసినట్టు రుజువు కాలేదు. అన్ని సూట్ కేసులు ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళినట్టు కూడా అక్కడ రుజువు కాలేదు. సో హర్షద్ మేత్తా చెప్పినవన్నీ తప్పు, హర్షద్ మేత్తా వెనుక వేరే శక్తులు ఉన్నాయని తేలింది. చివరికి హర్షద్ మేత్తా దిక్కులేని పరిస్థితుల్లో జైల్లో చనిపోయాడు కదా, ఇక్కడ రుజువు కాలేదు. అట్లాగే చంద్రస్వామితో పాటు ఇతను వెళ్ళినప్పుడు లక్కుబాయి పాఠక్ అనేవాడికి న్యూస్ ప్రింట్ దిగుమతి కోసం నరసింహారావు మాట ఇచ్చాడని అతను చెప్పాడు. నరసింహారావు చేతుల్లో అప్పుడు కామర్స్ మినిస్ట్రీ లేదు, ఏమీ లేదు. లక్కుబాయి పాఠక వాడు అనేవాడు చెప్పినంత మాత్రం ఇక్కడ కేసులు పెడితే అది ప్రూవ్ కావాలి కదా. అది కూడా నరసింహారావును బదినామో లేదో దాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేసింది. అది కూడా తేలిపోయింది. ఇట్లాంటి 2-3 కేసులు అలా కృత్రిమంగా క్రియేట్ చేసి కాంగ్రెస్ను వీక్ చేయాలని చేశారు. కాంగ్రెస్ వీక్ చేస్తే బీజేపీ రావాలని. బాబ్రిమస్ ఇన్సిడెంట్స్ నుంచి వాడు అంతకుముందు కూడా వాడు జేఎంఎం నుంచి కూడా వీడు డబ్బులు ఇచ్చి మహతో శైలేంద్ర మహతో అనేవాడు నరసింహారావు నాకు డబ్బులు ఇచ్చాడని చెప్పాడు. అది కూడా ప్రూవ్ కాలేదు. సో ఇవన్నీ ప్రూవ్ కాని కేసులు కదా. ఆరోపణలు వేరు, నిజంగా ప్రూవ్ కావడం వేరు. కానీ కొంతకాలం హల్చల్ సృష్టించడానికి ఆయన వీక్ చేయడానికి ఉపయోగపడి నిజంగా పాపమైన దానివల్ల వీక్ కూడా అయ్యాడు. ఆ రకంగా కోర్టు నుంచి సమన్లు రాగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేశాడు, పార్టీ లీడర్గా రాజీనామా చేశాడు. చివరికి ఆయన ఎప్పుడైతే బలహీనపడ్డాడో బీజేపీ వాళ్ళకు ఉపయోగపడడం కంటే కాంగ్రెస్లో ఈ అంతర్గత శత్రువులు అయితే వేచి ఉన్నారో ఈ సీతారాం కేసరి లాంటి వాళ్ళు అతను అవమానించి పంపించారు. సీతారాం కేసరి లాంటి వాళ్ళు రాగానే సోనియా గాంధీ లాంటి వాళ్ళకి ఇంకా అవకాశం దొరికింది. ఆయన్ని కూడా లాగి పంపించి సోనియా గాంధీ చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోయింది. సో నరసింహారావు పతనమని నేను అన్నం దీన్ని. నరసింహారావు అనే లాంటి ఒక మేధావిని, దేశానికి ఒక దిశ ఇచ్చిన వ్యక్తిని, అన్ని రకాలుగా ప్రజల ప్రయోజనాల్లో ఆలోచించి సంస్కరణలను ప్రవేశపెట్టిన వ్యక్తిని మనం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకొని దీన్ని ఏ రకంగా కొనసాగించాలనే ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళకి కనుక ఉండి ఉంటే ఇవాళ బీజేపీ అనే పార్టీ వచ్చి ఉండేది కాదు. నరసింహారావు లాంటి వాడిని వదులుకొని వాళ్ళు చేసింది ఏమిటంటే చాలా కాలం వాళ్ళు అధికారం లేకుండా ఉన్నారు. అంటే సోనియా గాంధీ చెప్పుడు మాటలు ఎన్నదంటారా? సోనియా గాంధీ కూడా ఒక పరోక్షంగా ఇప్పుడు మన్మోహన్ సింగ్ హయాంలో 10 ఏళ్ల పాటు సోనియా గాంధీ కదా అధికారం చలాయించింది. నరసింహారావును కూడా అలా బలహీనంగా చేసి అధికారం చలాయించాలని ఆమె భావించింది. అది సాధ్యపడలేదు. సాధ్యపడలేదు కాబట్టి అతన్ని పంపించారు. ఫస్ట్ నిజంగానే సోనియా గాంధీ ఒక నాకు విరక్తి ఉన్నట్టు ప్రకటించింది. ఒక 2-3 ఏళ్ల తర్వాత అన్ని సంఘటనలు, ఏ కాలంలో సోనియా గాంధీ తన ప్రామినెన్స్
పెరిగింది. ఎప్పుడెప్పుడు నరసింహారావుని క్రిటిసైజ్ చేయడం ప్రారంభించారు. ఎవరెవరు ఆమెకి నరసింహారావు మీద రకరకాలుగా పెట్టి వ్యతిరేకంగా మార్చారు. ఆ పరిణామాలను నేను పుస్తకంలో వివరించాను. సో అది సోనియా గాంధీ బహుశా నేను నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీయే ఉండదనే అభిప్రాయాన్ని వాళ్ళు కలిగించారు. అర్జున్ సింగ్, తివారీ లాంటి వాళ్ళు ఆ భ్రమలో పడి నేనే కాంగ్రెస్ను సంరక్షిస్తాను ఉద్దేశంతో, ఆవిడ కాంగ్రెస్ పార్టీని కాపాడాలనే ఉద్దేశంతోనే నరసింహారావును వీక్ చేసి ఉండొచ్చు. ఆ రకంగా కూడా కొంతకాలం ఆమె చేసినప్పటికీ చివరికి నరసింహారావు ఎవరినైతే ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టి సంస్కరణలు చేశారో ఆయన్ని పెట్టి ఆమె నడపాల్సి వచ్చింది తప్పితే, అప్పుడు మన్మోహన్ సింగ్ను వీక్గా మార్చి పరోక్షంగా ప్రభుత్వాన్ని నడపగలిగింది. కానీ ప్రత్యక్షంగా ఆమె అధికారం నడపలేకపోయారే. ఇంకో క్యాండిడేట్ దొరకలేదు ఆవిడకి. లేదు కదా, ఇంకో అభ్యర్థి లేక మన్మోహన్ సింగ్ తప్ప ఇంకో దొరకలేదు. లేడు, కానీ ఆ 17 కూడా లేరు వాళ్ళ కుటుంబంలో. వారి ఉంటే కూడా ఎవరు లేరు. లేరు ఆ 17 సోనియా గాంధీ ఒక వెలుగు వెలిగినట్టే కదా. అప్పుడే నరసింహారావును సపోర్ట్ చేసి ఉండింటే ఇంకా అద్భుతమైన రాజకీయాలు చేసి ఉండేవాళ్ళు కదా వాళ్ళు.